भी सर जबरदस्त दिख रहा हो ना, लेकिन एसआरके के आगे कुछ भी नहीं दिख रहा। जब आप फिल्म देखेंगे ना, द कैरेक्टर ऑफ हिज फादर जबरदस्त, सुपर माइंड ब्लोइंग, वन ऑफ द बेस्ट कैरेक्टर ऑफ शाहरुख खान, मतलब चीख मार अंगार हैदराबादी में बोले तो। और फिल्म में बहुत सारे वेरिएशन है, आप देखने जाओगे एक फिल्म देखने बोल के, लेकिन उसमें बहुत सारे वेरिएशन है। पूरी कहानी एकदम माइंड ब्लोइंग है, जो इंडिया के जो पॉलिटिक्स वाली चीज़ें चलते सब सब चीज़ों को उसमें डाला गया है। तो आप लोग जरूर देखो, फैमिली एंटरटेनिंग फिल्म है, 100 में से 100 बोल सकते हो। तेलुगु ले दो सर, सॉरी BGM BGM वॉज खतरनाक, सुपर, वन ऑफ द बेस्ट, या सुपर। एक्शन वन ऑफ द बेस्ट, आई कैन से वन ऑफ द बेस्ट फिल्म। थिएटर में आप देखेंगे पागल हो रही थी पब्लिक, पागल। मूवी रिकॉर्ड बदल कर दूंगा वेरे सिनेमा रिकॉर्ड लो, सॉरी बॉलीवुड का पूरा रिकॉर्ड तोड़ेंगे, आराम से टूटने वाला है। देखो आप 1000 करोड़ के पार, खत्म है शाहरुख के अध्यक्ष पे। तेलुगु ले दो सर, सॉरी कैमियो देखो बहुत सारे हैं, मैं स्पॉइल नहीं करना चाहूँगा, लेकिन है एक जबरदस्त कैमियो जो एंड में, और वन ऑफ द बेस्ट एक्शन एक्शन सीक्वेंस वॉज हाईवे वाला सीन जो एंड वाला है, वो जबरदस्त है। चला बहुत मंची मेसेज सिनेमा प्लस अंटे बैकग्राउंड म्यूजिक एक्शन सीन्स स्टोरी सोशल मेसेज तो वैन स्टोरी अभी बहुत टेकिंग एक्शन सीन्स बैकग्राउंड म्यूजिक सांग्स చాలా చాలా అందరూ పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంటుంది. విజయ్ సేతుపతి నయనతార లేడీ సూపర్ స్టార్ ఇంకేమన్నా చేసిందంటే పోలీస్ రోల్లో చేసింది, చాలా చాలా బాగా చేసింది. అనిరుద్ధుని ఈ మధ్యన జైలు వరకు ఇచ్చాడు మ్యూజిక్, దానికి మించి ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ ఎంట్రీ అప్పుడల్లా ప్రతిసారి గూజ్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఇచ్చారు, చాలా బాగుంది. డబుల్ రోల్ అసలు ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసలు ఆ సీన్ అయితే వేరే లెవెల్, చాలా చాలా బాగుంది. 2 అన్నమాట జైలర్ 1, రజనీకాంత్ గారు ఎలా బ్లాక్ బస్టర్ రికార్డ్స్ బద్దలు కొట్టాడో జైలర్ 2 షారుఖ్ ఖాన్ గారు ఎరగదీస్తారు అన్నమాట. ఇందులో జైలర్గా చేశారు, అదిరిపోయిన సినిమా చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈ సినిమాలో హైలైట్స్ స్టోరీ అన్న, స్టోరీతోనే లాక్కుపోయాడు, ఎక్కడా బోరు కొట్టించలేదు. సీన్స్ వస్తుంటే అందరు క్లాప్స్ కొడుతున్నారు, అలా ఉందన్నమాట స్టోరీ. లేచి విజిల్ చేస్తున్నాడు, బాగా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది, వేరే కామెడీ అయిన సపోర్ట్ కూడా తీసుకోలేదు. షారుఖ్ ఖాన్ మంచి కామెడీ చేశాడనమాట, చాలా బాగుంది. మంచి మంచి హీరోయిన్లు పెట్టారు, చాలా బాగుంది అనమాట. ఎలివేషన్స్ అయితే అదర కొట్టేశారు, ఎలివేషన్స్ భలే ఉన్నాయి, చాలా చాలా స్టైలిష్గా యంగ్గా చూపించారు షారుఖ్ ఖాన్ అయితే, చాలా బాగుందనమాట. కంపల్సరీ థియేటర్లో చూడండి, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చింది. ఈ వారం కంపల్సరీగా జవాన్ మూవీ హవా. థ్యాంక్ యూ.